నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ జంక్షన్. నియోజకవర్గాల్లో అంతర్గత పోరుకు అధికార టీఆర్ఎస్ చెక్ పెడుతోందా? పార్టీకి నష్టం చేస్తే నాయకులపై కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు పంపుతోందా? ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు ద్వారా కొందరు అసమ్మతి నాయకులను దారిలో పెడుతుందన్న భావనొచ్చింది. ఈ వ్యూహం ద్వారానే నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటాలకు చెక్ చెప్పి పార్టీని పటిష్టం చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు. భూపతిరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సమావేశమై ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మొదటి నుంచి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న భూపతిరెడ్డిపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన 2014లో టికెట్ ఆశించారు. అనూహ్యంగా వైసీపీ నుంచి వచ్చిన బాజిరెడ్డికి టికెట్ దక్కింది. అప్పటి నుంచి ఇరువురి అంతర్గత పోరు నడుస్తోంది. హామీ మేరకు భూపతిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిచ్చారు. అయినా గ్యాప్ తగ్గలేదు. ఇటీవల రూరల్ నియోజకవర్గంలో భూపతిరెడ్డి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేశారు. టికెట్ ఈసారి నాది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. దీనిపై పలు సందర్భాల్లో కేసీఆర్ మందలించినా తీరు మారలేదు. బాజిరెడ్డి వర్సెస్ భూపతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇరు నేతల వారసులు సైతం నువ్వా నేనా అంటూ వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారు. దీంతో నేతలు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కఠిన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా సవాళ్లు తప్పవని కేసీఆర్ భావించారు. వర్గపోరుతో పార్టీకి తలపోటు ఉన్న నియోజకవర్గాల్లో సర్దుబాటుపై దృష్టి పెట్టారు. ఇంకా జాప్యం చేస్తే ఎన్నికల నాటికి అదే ప్రతికూలంగా మారుతుంది. అందుకే ముందుగానే తుంచేస్తే 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కబడతాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే వారికి కఠిన నిర్ణయంతో చెక్ పెట్టి బలమైన సంకేతాలు పంపారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సందేశమిచ్చారు. దీంతో పార్టీలో వర్గాలను ప్రోత్సహించే కొందరు నేతలైనా దారికొచ్చే అవకాశం ఉంది. భూపతిరెడ్డిపై వేటుకు తీర్మానం చేసిన అధికార పార్టీ మరిన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. అధినేత వద్ద మరికొందరి జాబితా ఉందన్న ప్రచారము ఉంది. ముందుగా వార్నింగులు, అయినా వినకపోతే వేటు తప్పదా అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా జిల్లాలో వర్గపోరుకి ముగింపు పలకడానికి సిద్ధమవుతోందా? అసలు తెలంగాణలో రాజకీయ వలసలు పార్టీలకు బలం పెంచుతున్నాయా, బలహీనంగా మారుతున్నాయా? నిజామాబాద్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు వేయడం సాహసోపేత నిర్ణయమే. తెలంగాణ రాజకీయాల్లో ఇదో సంచలనంగా మారింది. నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుతో వీధికెక్కుతున్న నాయకులకు ఇదొక పాఠంగా మారుతుంది. ఓ ఎమ్మెల్సీపై వేటు క్రమశిక్షణ చర్యలను అంత ఆషామాషిగా తీసుకున్న అంశం కాదు. 2019 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కఠిన నిర్ణయాలు తప్పవంటున్నాయి ప్రధాన పార్టీలు. కొంతకాలంగా టీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులున్నారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకున్న నాయకులున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరి వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖ నేతలున్నారు. వీరంతా కూడా 2019 ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలని తాతాలాడుతున్నారు. ఎవరికి వారు టికెట్ తమదేనంటూ స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదంటూ తమకంటూ ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక్కో నియోజకవర్గంలో 3, 4, 5 కూడా టికెట్ ఆశిస్తూ గ్రూపులుగా విడిపోయారు. ఒకే పార్టీ అయినా ఒకరి కార్యక్రమాలకు ఒకరు దూరంగా ఉండడం, ప్రోటోకాల్ సమస్యలు పెరిగాయి. మంత్రుల ముందే తిట్టుకోవడాలు, వర్గాల మధ్య మాటల యుద్ధాలు సహజంగా మారాయి. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది. కలిసికట్టుగా ఉండాలని అధినేత ఆదేశించిన పెడచి వినపెడుతున్నారు. టికెట్ రేసులో పడి పార్టీకి జరుగుతున్న నష్టాన్ని లెక్క చేయడం లేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వర్గపోరును ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భావించారు.
అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. క్షేత్రస్థాయిలో నేతల తీరుపై సర్వేలు చేయించారు. పార్టీకి చేటు చేస్తున్న వారి జాబితా సిద్ధం చేశారు. ముందుగా పద్ధతి మార్చుకోవాలని వార్నింగులు ఇస్తున్నారు. అయినా మార్పు కనిపించకపోతే వేటేస్తున్నారు. భూపతి రెడ్డి విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిపై చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను ఇవే సమస్యలు వెంటాడుతున్నాయి. రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు ఇటీవల పార్టీలో చేరారు. అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న హస్తంలో కొత్తగా టీడీపీ నేతల రాకతో వర్గపోరు కారో స్థాయికి చేరింది. పార్టీలో మొదలైన 2019 టికెట్ల రేస్ కలవర పెడుతోంది. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న పార్టీకి వర్గపోరు ఎక్కడ చేటు చేస్తుందోనన్న భయం పీసీసీని వెంటాడుతోంది. దీంతో అధికార టీఆర్ఎస్ తరహాలో ముందుగానే గ్రూపులకు చెక్ పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ గెలవాలంటే కొందరిని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉండాలన్న ఫార్ములా అటు అధికార టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఫాలో అవుతున్నాయి. మరి వలసలతో వచ్చిన ముప్పును పార్టీలు తట్టుకుని నిలబడతాయా చూడాలి. కలిసి ఉంటే కలదు సుఖం అంటున్నారు ఏపీ బీజేపీ నాయకులు. నిన్న మొన్నటి దాకా సొంతంగా ఎదుగుతామని బీరాలు పలికిన వారంతా ఇప్పుడు సైకిల్ సవారీ మేలంటున్నారు. సర్దుకుపోతే సీట్లుంటాయి లేదంటే ఓట్లు తగ్గుతాయన్న భావనే ఇందుకు కారణమా? ఏపీ బీజేపీ సమన్వయ కమిటీ సారాంశం ఇదేనా? పోలవరం వివాదం నేపథ్యంలో టీడీపీ బీజేపీ మధ్య బంధంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు విషయంలో తలెత్తిన వివాదం ఇరు పార్టీల మధ్య మైత్రిని ప్రశ్నార్థకం చేసింది. అయితే గడ్కరీ పర్యటన తరువాత పరిస్థితులు చక్కబడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ కోఆర్డినేషన్ సమావేశంలోనూ దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో కయ్యం కంటే నెయ్యం కొనసాగించడమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు. మిత్రపక్షంతో ఇప్పటికిప్పుడు కాకపోయినా రాజకీయంగా నష్టం తమకేనని కమలనాథులు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర విభజనలో ఎంతో కొంత పాపం ఉంది. అభివృద్ధికి సహకరిస్తామని మాటిచ్చి టీడీపీతో జతకట్టి ఇప్పుడు తప్పుకుంటే జనాల్లో తప్పుడు సంకేతాలు పోతాయి. పైగా అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదు అనే సంకేతాలు టీడీపీ పంపుతోంది. దీంతో ఉన్న ఉనికి కూడా కోల్పోతామనే భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకే 2019 ఎన్నికల్లోనే కాదు తరువాత కూడా టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని ఏపీ బీజేపీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. పార్టీ సమావేశంలో ఇదే చర్చించారు. ఇరు పార్టీల మధ్య సమస్యల్ని పరిష్కరించుకుని అంతరాన్ని తగ్గించుకోవాలని తీర్మానం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో అధికార పార్టీతో కలిసి ముందుకు వెళ్లటమే మంచిది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసినటువంటి అన్ని రకాల అనుమతులు లభించినట్లేగా పరిగణించాలని చట్టంలో పేర్కొనడం జరిగిన దృష్ట్యా ఆ సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. గడ్కరీ పర్యటన విషయంలో కూడా టీడీపీకి క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన వచ్చినా కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, జోక్యం ఉండదు అని సంకేతాలు పంపుతున్నారు. టీడీపీతో కలిసి ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడానికి బీజేపీ తరఫున, కేంద్రం తరఫున మాత్రమే ఆయన బాధ్యతలు తీసుకున్నారని, ఇందులో రాజకీయ దురుద్దేశం లేదు అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్య సమాచార లోపంతో సమస్యలు వచ్చాయని, భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. ఏ అభ్యంతరాలు లేవు, అన్ని సాంకేతిక సమస్యలు కూడా సానుకూలంగా పరిష్కారం కాబోతున్నాయి. ఏ రకంగా వెళితే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. పార్టీలో యాంటీ చంద్రబాబు వర్గం మాత్రం స్నేహం వద్దు అంటోంది. పోలవరం సహా రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగితే కేంద్రం సహకరించట్లేదని సాకుగా చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసుకుంటుందని, దీనివల్ల మనకే నష్టమని యాంటీ టీడీపీ వర్గం అంటోంది. ముందే మేల్కొని దూరంగా ఉంటే పార్టీకి మంచిది అంటున్నారు. మొత్తానికి మిత్రపక్షంతో కలిసి సాగుదామని కొందరు, వద్దు అని మరికొందరు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.